1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదలుపెట్టినప్పుడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవర్ గారు స్వతంత్రం కోసం కొట్లేవాడు చాలామంది ఉన్నారు, హిందువుల యొక్క హక్కుల కోసం హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్ళు లేరు, అందుకోసమే నేను ఆర్ఎస్ఎస్ను ప్రారంభిస్తున్నా, 100 సంవత్సరాల లోపల ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే విధానాన్ని కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని వారు మొదలుపెట్టిన ఆ రోజు. ఆ 100 సంవత్సరాలు 2025 ఇప్పుడు పూర్తి కాబోతుంది. వారి తర్వాత బాధ్యతలు తీసుకున్న గోల్వాల్కర్ గారు రాసిన రచనలు మీరు ఎక్కువ మీరు అందరు చదివినారు, బంచ్ ఆఫ్ థాట్స్ కాకపోతే ఇతర విషయాలు. వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్పష్టమైన విధానాన్ని మాట్లాడినరు, రాసినరు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవి మదర్ ఆర్గనైజేషన్స్, వాటికి ఫ్రంటల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, ఐఎన్సీ ఈజ్ మదర్ ఆర్గనైజేషన్. మాకు యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, ఇవన్నీ మా ఫ్రంటల్స్. మిగతా రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలే మెయిన్ ఆర్గనైజేషన్స్, మిగతా ఇవన్నీ ఫ్రంటల్స్. వేరాజ్ ఇన్ బీజేపీ, బీజేపీ ఈజ్ నాట్ ఎన్ మదర్ ఆర్గనైజేషన్, బీజేపీ ఈజ్ అన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. రాజకీయ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు. హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు, విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును పెట్టుకున్నారు, రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు, కార్మికుల కోసం బీఎంఎస్ పెట్టుకున్నారు, అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ్ దళ్ను పెట్టుకున్నారు, ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నది. అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఈజ్ బీజేపీ. 3 370 ఆర్టికల్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్, వీటన్నిటిని కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని పూర్తి చేసిండ్రు. ఇప్పుడు మిగిలిన రెండే రెండు, ఒకటి రాజ్యాంగాన్ని మార్చడం, రెండు రిజర్వేషన్లు రద్దు చేయడం. ఈ రెండింటిని అమలు చేయడానికి 2/3 మెజారిటీ కోసం ఇస్ బార్ 400 పార్ అనే స్లోగన్ తీసుకొని 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని సభలో పాస్ చేసి మోర్ దాన్ 50% రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తే ఆ బిల్ పాస్ అవుతుంది. అందుకే 8 రాష్ట్రాలను ప్రతిపక్షాల కూటమిలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళ సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 2025 అనేది మనకు అత్యంత కీలకమైన సంవత్సరము. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతుంది, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలు చేయడానికి అగ్రెసివ్గా బీజేపీ ముందుకు రాబోతుంది. ఇది ఐడియాలజికల్ వార్. ఈ ఐడియాలజికల్ వార్లో వాళ్ళు దేన్నైనా స్టేక్ చేయాలి.